ప్రధానంగా ఏ దేశ అధ్యక్షుడైనా మరో దేశంలో పర్యటిస్తున్నారు అంటే ఆ వాళ్ళ దేశపు ప్రజల ప్రయోజనాల కోసం పర్యటిస్తారు. కొన్నిసార్లు ఇరు దేశాల ప్రయోజనాల కోసం కూడా అటువంటి పర్యటనలు సాగవచ్చు. అదే సందర్భంలోనే అమెరికా అధ్యక్షులు లాంటి వ్యక్తులు ఏదైనా దేశంలో పర్యటిస్తే కేవలం ఆ దేశపు కార్పొరేట్ ప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళు ఏ దేశంలో అయినా పర్యటిస్తారని చెప్పి అందరికీ తెలిసిన సత్యమే. అలాంటిది ఒక కార్పొరేటే అమెరికా అధ్యక్షుడై ఆ అధ్యక్షుడు భారతదేశానికి వస్తున్నారు అంటే కేవలం వాణిజ్య ప్రయోజనాలు అంటే కార్పొరేట్ ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు తప్ప వాళ్ళ దేశపు ప్రయోజనాలు, భారతదేశపు ప్రయోజనాల కోసం వాళ్ళు భారత పర్యటనకు వస్తారు అని చెప్పి ఎవ్వరూ అనుకోరు కూడా. ఇదే సమయంలోనే భారతదేశంలో ఉన్న మీడియా తప్ప ప్రపంచంలో వేరే ఏ దేశంలో ఉన్న మీడియా అయినా కూడా ఇలా అమెరికా అధ్యక్షుడో ఇంకేదో అధ్యక్షుడో, అమెరికా అధ్యక్షుడు ఒక బలమైన వ్యక్తి కాబట్టి వాళ్ళు కనుక దేశ పర్యటనకు వస్తే ఏ దేశపు మీడియా అయినా కనుక జనరల్ ఎట్లా చెప్తుంది? సో వాళ్ళ ప్రయోజనాల కోసం వస్తే దానివల్ల భారత ప్రజలకు ఎలాంటి ఎఫెక్ట్ అవుతుందో చెప్పుకుంటూనే ఉదాహరణకు బలంగా వినిపిస్తున్నట్లు అమెరికా కోడికాళ్లను భారతదేశంలో అమ్ముకోవడానికి, ఎందుకంటే ప్రపంచంలో హైయెస్ట్ జనాభా సెకండ్ ప్లేస్ భారతదేశాన్ని, ఏ దేశ కార్పొరేట్స్కైనా కనుక స్వర్గధామం లాంటిది. సో అమెరికా కోడికాళ్లను భారతదేశంలో అమ్ముకోవడం కోసం, అమెరికా పాల ఉత్పత్తులను భారతదేశంలో అమ్ముకోవడం కోసం, మరీ ముఖ్యంగా అమెరికా కొన్ని ప్రొడక్ట్స్ మీద ఎక్కువ సుంకాలు భారతదేశం విధిస్తుంది కాబట్టి దాన్ని తగ్గించే విధంగా చర్చలు చేయడం కోసం, అండ్ మరీ ముఖ్యంగా అమెరికాకు చెందిన రక్షణ ఉత్పత్తుల కొనుగోలకు సంబంధించి దాని నుంచి భారతదేశం కొనుక్కునే విధంగా కీలకమైన ఒప్పందం మీద సంతకం చేయబోతుంది భారతదేశం. సో ఈ సంతకాల కోసం ఇటువంటి అంటే ఏదైనా వాళ్ళ కార్పొరేట్ ప్రయోజనాల కోసమే అమెరికా అధ్యక్షుడు వస్తున్నారు. దానివల్ల భారతదేశానికి ఎటువంటి ఎఫెక్ట్ అవుతుంది, భారతదేశ ప్రజలకు వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, అదే దేశంలోనే సరే అదే పరిస్థితిలోనే అమెరికా అధ్యక్షుడు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు పట్టుబడితే భారతదేశ ప్రధానమంత్రి ఎటువంటి ప్రయోజనాల కోసం గట్టిగా పట్టుబట్టాలి, ఏ ప్రయోజనాలు ప్రాధాన్య అంశాలుగా ఉండాలి, మరీ ముఖ్యంగా H1B లాంటి వీసాలను కఠినతర చేయడం వల్ల ఎంతమంది భారత విద్యార్థులు భారత పౌరులు అనేది నష్టాలు చవిచూస్తారు, అదేవిధంగానే ట్రంప్ భారతదేశంలో అడుగుపెట్టబోతున్న ఇదే రోజు నుంచి కూడా అమెరికాలో చాలా కఠినతరమైన వలస విధానం అనేది అమల్లోకి రాబోతుంది, దానివల్ల కనుక భారతీయులకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు భారతదేశంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, సమస్య అంటే ప్రజలు ఎక్కువ ఇబ్బంది ఫీల్ అవుతున్నది, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి కదా. అటువైపు అమెరికా ఏమో ఇరాన్ మీద ఆంక్షలు విధించింది, ఆ ఆంక్షలను కనుక భారతదేశం విషయంలో సడలించి లేకుంటే భారతదేశం ఇరాన్ నుంచి చమురు కొనుక్కునే ఆ అవకాశం కనుక ఆ సడలింపు కనుక అమెరికా ఇస్తే భారతదేశ ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పి దాన్ని గట్టిగా అడిగితే వచ్చే ప్రయోజనాలు ఎలా ఉంటాయి. దానికి మించి ఇంకా మరీ ముఖ్యంగా 1974లోనే భారతదేశానికి అప్పటి నుంచి ఉంది భారతదేశానికి ప్రాధాన్య వాణిజ్య హోదా, GSP అంటారు. ఈ హోదాను మన 2019లోనే తొలగించారు. ఈ తొలగించిన తర్వాత కొన్ని మిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్స్ మీద ఎఫెక్ట్ పడింది. మరీ ముఖ్యంగా స్టీల్ లాంటి ఎక్స్పోర్ట్స్ అనేది దాదాపు సగానికి సగం తగ్గిపోయినాయి హైయెస్ట్ టారిఫ్లు విధించడం వల్ల. వేరే దేశాలు ఎక్కువ టారిఫ్లు విధించడం వల్ల అలా పడిపోయాయి. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది. సో దీని అన్నిటి కన్సిడర్ తీసుకుని దాన్ని మళ్ళీ పునరుద్ధరించే విధంగానే ఏమైనా చర్యలు తీసుకుంటారా? అండ్ అదే సమయంలోనే ఇంకేమైనా ఇరు దేశాల ప్రయోజనాలు, వీటి విషయంలో భారతదేశం ఏమైనా గట్టిగా పట్టుబడుతుందా? ఇటువంటి వాటి మీద ఎక్కడైనా కనుక చర్చలు జరుగుతాయి, చర్చించాల్సి ఉంటుంది కూడా. సో దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి ఎలా అన్నది ఎక్కడైనా కనుక చర్చలు జరగాలి. జనరల్గా మీడియా కూడా ఆ దేశ పౌరులను కానీ దీని మీద అలర్ట్ చేసేది, ప్రపంచంలో ఏ మీడియా అయినా కూడా వీటి వల్ల కలిగే ప్రయోజనాలు. మరి ఇంకొకటి ఏంటి, ఇంకా వీటన్నిటి మించి కాకుండా ఇంకేమైనా రాజకీయ ప్రయోజనం ఏమైనా ట్రంప్ ఆశిస్తున్నారా అని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రాజకీయ ప్రయోజనం భారతదేశ పర్యటన వల్ల ఏమొస్తుంది అంటే వస్తుంది, నవంబర్లో అధ్యక్షుడిగా ఆయన పోటీ చేయబోతున్నారు. సో దట్ అక్కడ ప్రవాస భారతీయుల ఓట్లు అనేది కానీ చాలా కీలకం, ఎందుకంటే చాలా ఎక్కువ మంది కూడా ఉంటారు, కొన్ని ఏరియాల్లో ప్రభావితం చేయగలిగే పరిస్థితుల్లో కూడా ఉంటారు. అండ్ ఇంతకుముందు మోదీ గారు అమెరికా పోయినప్పుడు హౌడీ మోడీ కార్యక్రమంలో ఈవెన్ మోదీ గారికి డైరెక్ట్ పిలిపేయించారు, ఆప్కి బార్ ట్రంప్ సర్కార్ అని. సో దాన్ని కొనసాగింపుగా ఎక్కడికైనా నమస్తే ట్రంప్ పేరుతో ఏమన్నా చేస్తున్నారా? సో మొత్తం మీద వారిసే ప్రయోజనాలు ఏంటి, రాజకీయ ప్రయోజనాలు ఏంటి, భారతదేశం కలిగే ప్రయోజనాలు ఏంటి, నష్టాలు ఏంటి, దేనికి పట్టుబడాలి, దేనికి పట్టు సడలింపు ఇవ్వాలి, దీని మీద కనుక చర్చిస్తే పౌర సమాజం కూడా ఖచ్చితంగా కొంతవరకు
దే కెన్ ఎస్టిమేట్ ఏంటి అని చైతన్యవంతులు అవుతారు. అలా కాకుండా కేవలం భారతదేశంలో ఉన్న మీడియా వ్యవహారం ఎలా ఉంది, ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా బాగా కవర్ చేస్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడే మనం చూస్తున్నాం వాషింగ్టన్లో ట్రంప్ గారు బయలుదేరారు, ఎయిర్ ఫోర్స్ వన్లో బయలుదేరారు, దాని మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే అక్షరాలు ఉన్నాయి. మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం, అదో లేస్తుంది విమానం లేస్తుంది, లేచేసింది, గాల్లోకి వచ్చేసింది. మళ్ళీ నిమిషం తర్వాత గాల్లోకి వచ్చేసింది. ఇప్పుడు దగ్గర దగ్గర జర్మనీకి అమెరికాకు మధ్యలో విమానం వచ్చినట్లు ఉంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి చెప్పిన దాని ప్రకారం, ఇప్పుడే ట్రంప్ గారు టాయిలెట్ల నుంచి బయటకు వచ్చినట్లు ఐ మీన్ వార్తలు వస్తున్నాయి. ఎక్స్క్లూజివ్గా చూస్తూనే ఉండండి. ఇప్పుడే దిగారు అహ్మదాబాద్లో దిగారు, అబ్బా మంచి కోట్లు మెరుస్తున్నారు. అలానే ఒక మంచి బంగారు వర్ణం గౌన్లో మొదటి మహిళ ట్రంప్ గారి భార్య గారు మిలానియా గారు మెరిసిపోతున్నారు అని చెప్పి ఇంకా తర్వాత కూడా కంటిన్యూ చేస్తారు. అండ్ ఇంకా ఆయన మొదట్లో దిగలేదు కాబట్టి ఇంక అప్పటి వరకు ఏం చేస్తున్నారు, వావ్ ఆయన దగ్గర 15 వెహికల్ ఉంటాయి, మధ్యలో ఈ వెహికల్ ఉంటుంది, ఆ తలుపు ఇది, ఈ వెనకలు ఇది, ఇంజన్ ఇది, టైర్ ఇది, ఆ వెనకల కార్లు వీళ్ళు ఉంటారు, ముందర కార్లు వీళ్ళు ఉంటారు, ఆయన పక్కన చెయ్యి అనేది ఇట్లా పెట్టి కూర్చుంటారు, లేకుంటే లేదు ఇట్లా పెట్టి కూర్చుంటారు. ఓ ఆయన పోయే రోడ్లకు అంత మంచిగా గోడలు కట్టిండ్రు, గోడలకు మంచిగా రంగులు వేసిండ్రు, కుప్పలు కుప్పలు ఖర్చు పెట్టిండ్రు, లక్షల మంది వస్తుండ్రు, కోట్ల మంది వస్తున్నారు. ఆయన తినే మెనూలో బటర్ పన్నీర్ ఉందంట, బీఫ్ ఉందంట, పోర్క్ ఉందంట, చికెన్ ఉందంట, దానికోసం వెండి ప్లేట్ తయారు చేస్తున్నారు, కాదు బంగారు ప్లేట్ తయారు చేస్తున్నారు. అండ్ సపరేట్గా టాయిలెట్లు తయారు చేస్తున్నారు, టాయిలెట్లు కూడా తయారు చేశారు. ఆ టాయిలెట్లో మంచి స్మెల్ వచ్చేటట్లు జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, వాసన వచ్చి కొట్టడానికి, మంచిగా స్మెల్ వచ్చేయడానికి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ సెన్సేషన్ ఇంకొకటి ఏంటి అని అంటే, మొత్తం మీద అయితే భారత టాయిలెట్లకు వెళ్ళినప్పుడు మోదీ నీళ్లు వాడతారా, టిష్యూ పేపర్ వాడతారా అన్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్. చూస్తూనే ఉండండి, ఎక్స్క్లూజివ్గా మన ప్రేక్షకుల కోసం మనం అందించే ప్రయత్నం చేస్తాం. లేదు నీళ్ళే అనే వార్తలు వస్తున్నాయి, లేదు టిష్యూ అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ నుంచి అక్కడికి పోయినప్పుడు వీళ్ళ వెంట వీళ్ళు ఉంటారు, వాళ్ళ వెంట అది ఉంటారు. ఇది మనోళ్ళు కానీ చాలా మంచిగానే కవర్ చేస్తున్నారు. సో ఏది ఏమైనా కూడా మరింత సమాచారం కోసం ఆయన నీళ్ళు వాడతారా, టిష్యూ వాడతారా, ఎన్ని ప్యాంట్లు మారుస్తారు, ఎన్ని బనియన్లు మారుస్తారు, కోట్ ఏది వేసుకుంటారు, అక్కడికి పోయిన వాడు ఎట్లా నడిచిండ్రు, జేబులు చేపెట్టి నడిచిండ్రా, జేబులు చేయి తీసి నడిచిండ్రా, నవ్విండ్రా, మొహం మార్చుకున్నారా, ఎడమవైపు తిరిగినరా, కుడివైపు తిరిగినరా, ఇవన్నీ వివరాలు కావాలి అనుకుంటే స్టేట్ ఇంటూ ఇండియన్ మీడియా చూస్తూనే ఉండండి.